నిన్నెంత ప్రేమించానో తెలుసా? నిన్నెక్కడ పెట్టుకున్నానో తెలుసా? ఏ, నేను నీతో మాట్లాడుతుంటే అటెందుకు చూస్తావు? నీ మనసులో పెద్ద అందగత్యం అనే ఫీలింగా నీకు? ఏ రోజైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? అసలు చూసుకున్నావా అంట. బస్లో నువ్వు చీర కట్టుకుని వచ్చావే, ఆహా వాట్ ఎ సారీ, బొట్టు, లూస్ హెయిర్, దేవతలా కనిపించావు నాకు. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని న్యూటన్ ఊరికినే చెప్పారా? న్యూటన్, మీ లవ్ ఫెయిలియర్ అయిందనుకుంటా. జీవితంలో గాలి తిరుగులు తిరిగేటప్పుడు జాలీగా ఉండేవని తెలుసా? ఎప్పుడు లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే పోయిందే నా సంతోషం, నా ప్రశాంతత. కానీ ఒక విషయం చెప్తున్నాను, నువ్వు గనక నా లవ్కి ఓకే చెప్పుంటే ఆ రోజే సూసైడ్ చేసుకునేవాన్ని. నువ్వు చెప్పనందువల్లే ఇప్పటికే ప్రాణాలతో ఉన్నా. ఇక నీ మొహాన్ని నా లైఫ్లోనే చూడను, మొహం చూడరా. మా వాణ్ణి లవ్ చేస్తున్నావా? అయ్యో వాణ్ణి లవ్ చేస్తున్నావు, ఏం చేసుకుంటావమ్మా? చాలా మందిని టైం పాస్ కోసం ఇలా చేస్తున్నాడు, అందులో మీరు కూడా ఒకళ్ళు. నేను మీకు టైం పాసా? అమ్మాయిలంతా మీరు లవ్ అని చెప్పగానే పళ్ళు కలించుకుంటూ ఈ అని వెనకే వస్తారనుకుంటున్నారా? మా లైఫ్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలో మాకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నా? ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నానా? నేను ఎంతో మంది అబ్బాయిని కలిసాను, మాట్లాడాను, ఒక్కరి మీద కూడా నాకు లవ్ రాలేదు. కానీ మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు లవ్ చేశారు? ఒక్క రోజులో ముగ్గురు అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేశారు. మర్నాడు మరో అమ్మాయిని తీసుకొచ్చి మీరు లవర్ అని చెప్పారు. మీది కన్యారాస అనుకుంటా. లేదు సీత, నేను నిన్నే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకపోతే చనిపోతాను, నన్ను నమ్ము సీత. ముందు అది చెయ్యి, అప్పుడు నమ్ముతాను. రామ్, ఐ లవ్ యు. అందరూ కలుసుకునేటప్పుడు లవ్ చెప్పుకుంటారు, విడిపోయేటప్పుడు చెప్పేలా చేసావు కదా. నేను చనిపోతేనే నీకు సంతోషం, అయితే నేను నీ కోసం చనిపోతాను సీత. ఏం చేస్తున్నావు? సువాసన వస్తుందని పూలు వేస్తున్నానరా. దాన్ని ఎందుకని పావురానికి బియ్యం వేసినట్టు ఇంత స్లోగా వేస్తున్నావు? ఏం లేదురా, నువ్వు ఒంటరిగా ఉంటావు కదా మాట్లాడుతున్నా. నీతో మాట్లాడడానికి పెళ్లి చేసుకుని ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాను కదా. మాహం చూడు మాడిపోయి ఎలా ఉందా, బయటకు వెళ్ళా. ఏంట్రా ఇది, కన్న తండ్రిని వెళ్తున్నావా లేదా? త్వరగా వెళ్ళి అమ్మాయిని పంపించు, వెళ్ళా. అయ్యో టైం అవుతుంది. అయ్యో రండి అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. బెడ్డు, పువ్వులు, అలంకారాలు చాలా బాగున్నాయి. అప్పుడు ఆ కాలంలో చాపలు దిండులు మాత్రమే మాకు ఇచ్చేవాడు. అవును మరి, చాప ఇచ్చినందుకే 10 మందిని కనిపడేసో. ఇంత పెద్ద మంచం ఇచ్చి ఉంటే కుక్క పిల్లల్ని పెట్టినట్టు వరుసగా కనిపడేసి ఉండేదానివి. వెళ్ళవమ్మా, టైం అవుతుంది. సరిగ్గా 10 నెలల్లో అందంగా ఒక మనవుణ్ణి కని నా చేతికి అందించేయి, ఓకేనా? ఊరుకోండి నాన్నా. అల్లుడు గారు ఎలా సిగ్గుపడుతుందో చూసారా, నా మనవుడు నా గుండెల మీద తన్నాలి, అదే మన ఆశ. ఇదే విధంగా మాట్లాడితే ఇప్పుడు నేను వచ్చి కొడతాను, వెళ్ళవయ్యా. అల్లుడు గారు అల్లుడని చూడకుండా ఎలా చెప్పేసి వెళ్తున్నాడు చూడు. ఆ రోజు చెరువు దగ్గర కంగారు కంగారుగా కాణీ చీసాం, ఈ రోజు అలా కాకుండా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. రారా నా బంగారం. జోని నాన్న, అసలు వీళ్ళకి వేరే పనే లేదా? నూరో బంగారం. సో స్విచ్ ఆఫ్, ఇకపై ఎవడు ఫోన్ చేయలేడు, కమాన్. ఇది ఎవరి ఫోను?
అంకుల్. అమ్మా, అదేంటంటే? ఏమైంది అంకుల్? ఎందుకు కంగారు పడుతున్నారు? రామ్ గారు పొద్దు నుంచి కనిపించట్లేదమ్మా. పక్కన ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడు. లేదమ్మా, అన్ని చోట్ల విచారించాను, ఎక్కడా కూడా లేడంట. అదే నీకని చెప్పి వెళ్ళాడా అని అడుగుతున్నాను. చాలా భయంగా ఉందమ్మా. సరే, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఏమైంది? రామ్ కనపడ్డం లేదట. వాడే కనిపించట్లేదా? వాడి గురించి నీకు తెలీదు? రాత్రి అంతా సారా కోసం సిటీ మొత్తం గాలిస్తాడు. ఒకవేళ దొరికిందనుకో తాగేసి పొద్దున వచ్చేస్తాడు. నువ్వు రా బంగారం. ఫ్రెండ్ కనపడ్డం లేదంటే నన్ను కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఇలా చేస్తున్నారు? నువ్వు ఇంత చెప్పిన తర్వాత సీరియస్ గా ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? దా పడుకుని ఆలోచిద్దాం. రామ్ కనపడ్డం లేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇంకేం చేయమంటావు? వెళ్ళండి, వెళ్ళి తరంగా. ఒక్కసారి ఒకటే ఒకటి ఒక్కసారి నేను చెప్పేది వినో.